Hi friends, welcome to my channel Homely Woman Telugu. Today's recipe Hyderabadi chicken dum biryani. ఇది ప్రాసెస్ లో గనుక చేసినట్లయితే హైదరాబాద్ లో తిన్నంత రుచిగా ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ ముక్కలని ముందుగా మారినేట్ చేసుకోవాలి. 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. 2 స్పూన్ల కారపొడి వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 ఫుల్ నిమ్మకాయని ఇందులో పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ షాజీరా, 4 చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు వేసుకోవాలి. తర్వాత పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు 1 కప్ వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మెదుపుతూ వేసుకోవాలి. 4 ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను, అందులోంచి సగం వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 1 కప్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి చేత్తో 2-3 నిమిషాల వరకు మర్దన చేసినట్లు కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని కనీసం 2 గంటలైనా నాననివ్వాలి. మూత పెట్టి ఉంచుకోవాలి. ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటుంది. ఇక్కడ నేను కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని ఒక్కసారి శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి 1/2 అవర్ పాటు నానబెట్టాలి. ఒక పెద్ద బౌల్లో 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని షాజీరా, లవంగాలు, చెక్క, యాలకులు వేసుకోవాలి. తర్వాత ఇందులో 4 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు 2 వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. తర్వాత ఎసరు మరుగుతుండగా ఇందులో 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ రైస్ ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కాబట్టి ఒక 5 మినిట్స్లో 50% ఉడికిపోతాయి. తర్వాత 50% ఉడికిన ఈ రైస్ని తీసి మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలి. ఒక లేయర్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోవాలి. ఈలోపు రైస్ని అలాగే స్టవ్ పైన ఉంచినట్లయితే 75% ఉడికిపోతాయి. తర్వాత ఇంకొక లేయర్గా రైస్ మొత్తం వేసేసుకోవాలి. తర్వాత పైనుంచి కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోవాలి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత రైస్ ఉడికించిన వాటరు తీసుకొని 1-2 గంటలు పైనుంచి వేయాలి. ఇంకా 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ఈ విధంగా ముద్ద చేసి చుట్టూ సీల్ చేసినట్టుగా ముద్దను సెట్ చేయాలి. తర్వాత పిండిని ఒకసారి గట్టిగా వత్తి పైనుంచి మూత పెట్టి సీల్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి మూవ్ చేసుకో. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమిషాల పాటు కదల్చకుండా ఉండి వడ్డించుకుంటే మన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.